నమస్కారం ఈ వైఎస్ఆర్సిపి దుర్మార్గపు పరిపాలన మొదలైన నాటి నుంచి నేటి వరకు మన తెలుగు రాష్ట్ర మహిళలపై అనేకమైన అగాత్యాలు అత్యాచారాలు అరాచకాలు నాటి నుంచి నేటి వరకు జరుగుతూనే ఉన్నాయి ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే మహిళలపై ఇంత ఘోరంగా అరాచకాలు జరుగుతున్నప్పటికీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చూస్తుందే తప్ప ఏ ఒక్కరికి న్యాయం చేసిన పాపాను పోలేదు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసుకొని ప్రతి ఒక్కరూ ఇంకేమైతుందిలే మాకు ఇంతకన్నా చే జరగబోయేది ఏముంది మహా అయితే ఒకరోజు స్టేషన్కి వెళ్ళి ఇంటికి వస్తామనే అనే తప్పుదోవలో ఉంటున్నారే తప్ప అవును ఈ తప్పు చేస్తే మమ్మల్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తారన్న భయం ఏ ఒక్కరిలోనూ లేదు కాబట్టే మన ఒక్క రాష్ట్రంలోనే ఇలాంటి అరాచకాలు అగాయిత్యాలు జరుగుతుంది దిక్కులేని ది దిశ చట్టాన్ని అమల్లోకి తెచ్చామని ఈ ఒ ఇప్పటి నుంచి ఏ ఒక్క మహిళకు కూడా ఎలాంటి అన్యాయం జరగబోదని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎందుకు నోరు మెదపకుండా చోద్యం చూస్తున్నారన్న విషయానికి మాకు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మన తెలుగు రాష్ట్ర ప్రజలలో దాదాపు ఈ నాలుగున్నర సంవత్సరాలలో దాదాపు రెండు వేల ఆరు వందల మంది మహిళలకు పైగా అగాయిత్యాలు జరిగాయి ముప్పై ఐదు మంది మహిళలకు పైగా చంపబడ్డారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మీరు ఈ దుర్మార్గాలు చేసిన వారందరిలో ఏ ఒక్కరినైనా శిక్షించారా ఏ ఒక్కరికైనా జీవిత ఖైదీ విధించారా అని మేము అడుగుతున్నాం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఇలాంటి చోద్యాలు ఎందుకు జరుగుతున్నాయి ఇప్పుడు అనంతపురం నగరంలో నడిబొడ్డున పది మందికి న్యాయం చెప్పాల్సిన ఒక న్యాయవాది న్యాయ వ్యవస్థ సిగ్గుపడే విధంగా ప్రవర్తించింది ఈరోజు ప్రతి ఇంట్లో ఒక పదమూడు సంవత్సరాల వయసున్న అమ్మాయి మైనర్ బాలిక అయినటువంటి అమ్మాయి పైన అతి కిరాతకంగా వాళ్ళు ఇంక్ హింసించడమే కాకుండా అమ్మాయిని చీకటి గదిలో మూడు రోజులుగా బందీ చేసి ఎవరికో తెలియనట్లు హాస్పిటల్లో తీసుకెళ్ళి పడేసి వాళ్ళు ఎవరు పట్టించుకోకుండా ఆ అమ్మాయి ఈరోజు హాస్పిటల్లో నరకం చూస్తోంది చిన్న పిల్లని చూడకుండా వాళ్ళు పనిలో పెట్టుకోవడమే పెద్ద తప్పు అలాంటి అమ్మాయి పైన ఈరోజు బెల్ట్తో కొట్టి రక్కి గోర్లతో రక్కి పెక్కి చిత్ర హింసలకు గురి చేయడమే కాకుండా ఇంతటి వరకు పోలీస్ కేసు ఎందుకు కాలేదు డాక్టర్లు ఎందుకు దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోగా ఇప్పటి వరకు మెడికల్ రిపోర్ట్ ఎందుకు బయటికి రానివ్వకుండా చేస్తున్నారు ఇక్కడున్న ఈ ఈ వైసీపీ ఎమ్మెల్యే ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరిగినా ప్రెస్ మీట్లు పెట్టి సమాధానాలు ఇచ్చేవాళ్ళు ఇప్పటి వరకు ఎందుకు దీని గురించి బయటకు మాట్లాడలేకపోతున్నారు ఇక్కడున్న మేయర్ కానీ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్లు కానీ కార్యకర్తలు కానీ ఎందుకు దీని గురించి స్పందించలేకపోతున్నారు అధికార ప్రభుత్వం వండ చూసుకొని ఇప్పుడు ఈ విధంగా చెలరేగిపోతున్న దుర్మార్గులను ఎలాగైనా కఠినంగా శిక్షించాలని ఈ శిక్ష ఇంత దుర్మార్గానికి పాల్పడిన వారిపై శిక్ష పడే వరకు మేము ఎంతటి వరకైనా పోరాడతామని ధర్నాలు నిరసనలు చేసి ఆ అమ్మాయికి న్యాయం చేకూరే వరకు మేము ఆమెకు అండగా నిలబడతానని ఈ మీడియా ద్వారా ఈ రోజా గారు ఆ రోజు ఏ మహిళకైనా ఏ అమ్మాయికైనా హాని కలిగితే జగన్ కన్నా ముందు గన్ను కన్నా ముందు జగన్ ఉంటాడనే హామీలు ఇచ్చిన ఈ రోజా గారు ఈరోజు నోరు ఎందుకు మెదపలేదన్నది ఆమెకి తెలియాలి ఆమె ఉన్న చిత్తూరు జిల్లాలో మా ఒడ్డెర బిడ్డ ముద్దు బిడ్డ భవ్యశ్రీ అనే అమ్మాయిని అతి కిరాతకంగా చేరిచి చంపేసి ఆమెకి గుండు చేసి ఒంటి మీద బట్టలు కూడా లేకుండా అతి హీనాతిహీనంగా ఆమెను బావిలో పడే చంపేసి బావిలో పడేసి వెలుగులోకి వచ్చిన ఘటనని ఈ రోజు వరకు కూడా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారా లేదా అన్నది కూడా వాళ్ళకి తెలియదు ఇన్ ఇంతటి దుర్మార్గాలు జరుగుతున్నా కూడా రోజా నోరు ఉప్పకపోవడం అన్నది చాలా దుర్మార్గమైన విషయం ఇలాంటి విషయాల్లో ఆమె మాట్లాడదు ఆమెకి ఏదైనా ఫో ఫోటోలకు షోలు ఇచ్చుకోవడం కానీ చంద్ర మా చంద్రబాబు నాయుడు గారిని ఘోరాతి ఘోరంగా తిట్టడం వరకే ఆమె ముందు ఉంటుందే తప్ప ఇలాంటి విషయాల్లోకి ఎన్నడికి ముందుకు రాదని మేము అనుకుంటున్నాం